ఏపీలోని నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీల గొడవ మరింత ముదురుతోంది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్లెక్సీ తొలగించిన ఘటనలో ఘర్షణ సద్దుమణిగిందనుకుండగానే మరో ఘటన జరిగింది. నిన్న రాత్రి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మద్దతుదారులు నెల్లూరులోని ముత్తుకూరు రోడ్ సర్కిల్లో ఫ్లెక్సీ పెట్టారు. అయితే వాటిని ఎవరో చించేయడంతో ఆయన అనుచరులు మండిపడుతున్నారు. ఇటీవల కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి పదవి చేపట్టడంతో ఆయన మద్దతుదారులు ఫ్లెక్సీలు పెట్టారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు వాటిని తొలగించారు. సారి మా ఫ్లెక్సీలు వెలికే దానికి కారణమనే నిన్నటి దాకా అనుకున్నాం, కానీ నిన్ననే చూసాం రాజ్యసభ సభ్యులు కూడా పెరికేశారు, శాసనసభ్యులు కూడా పెరికేస్తున్నారు. వేరే నియోజకవర్గ శాసనసభ్యులు ఎవరైతే నెల్లూరులో ఉంటారో వాళ్ళవి కూడా పెరికేస్తూ ఉన్నారు. కాబట్టి మొదట మాతో మొదలైంది, తర్వాత జిల్లా మొత్తం చుట్టుకుంటుంది. నాయకులు కూడా ఆలోచించండి, తర్వాత మీ ఇళ్ళ మీద కూడా వచ్చేటటువంటి ప్రమాదం ఉంది ఈ నెల్లూరు నాయకుడు వల్ల. ఏపీలోని నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీల గొడవ మరింత ముదురుతోంది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్లెక్సీ తొలగించిన ఘటనలో ఘర్షణ సద్దుమణిగిందనుకుండగానే మరో ఘటన జరిగింది. నిన్న రాత్రి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మద్దతుదారులు నెల్లూరులోని ముత్తుకూరు రోడ్డు సర్కిల్లో ఫ్లెక్సీ పెట్టారు. అయితే వాటిని ఎవరో చించివేయడంతో ఆయన అనుచరులు మండిపడుతున్నారు. ఇటీవల కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి పదవి చేపట్టడంతో ఆయన మద్దతుదారులు ఫ్లెక్సీలు పెట్టారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు వాటిని తొలగించారు. ఈ వివాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. ఫోన్ ఇన్ లో చెప్పండి విద్యాసాగర్. హలో, చెప్పండి విద్యాసాగర్. లత, ప్రస్తుతం నెల్లూరులో పరిస్థితి చూసుకుంటే రాజకీయంగా చాలా హాట్ టాపిక్ నడుస్తా ఉంది. ఫ్లెక్సీల వివాదం చిలికి చిలికి గాలివానలాగా మారే పరిస్థితి వచ్చింది. వైసీపీలో ప్రస్తుత మంత్రి మాజీ మంత్రి మధ్య చిన్న ఫ్లెక్సీలతో మొదలైన గొడవ రాను రాను ముదిరి ఏకంగా ఫ్లెక్సీలు చించుకుని బయటపడే పరిస్థితి వచ్చింది. నిన్న కొత్తగా మంత్రివర్గంలో చోటు సంపాదించుకుని వ్యవసాయ శాఖ మంత్రిగా నెల్లూరు జిల్లాకి వచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ ఆయన అభిమానులు అయితేనేమి ఆనవ రామనారాయణ వర్గం సంబంధించిన కొందరు భారీగా ఫ్లెక్సీలు వేశారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా. ఈ ఫ్లెక్సీలని రాత్రికి రాత్రే కొందరు చించేయటంతో ఈ ఫ్లెక్సీల్ని ఎవరు చించుంటారా అని చెప్పి మొదట అనుమానం వచ్చినా, తర్వాత ఈ పని మాజీ మంత్రి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ వర్గానికి సంబంధించిన వారు ఫ్లెక్సీలు చించారని చెప్పి ఒక అనుమానం అయితే వచ్చింది. అదే పరిస్థితిలో కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరుకు వచ్చే సమయంలోనే అనిల్ కుమార్ కార్యకర్తలతో ఆత్మీయ సభ ఏర్పాటు చేసి భారీగా జన సమీకరణ చేయడం, అదే సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు పర్యటించడంతో అసలు ఏం జరుగుతుంది నెల్లూరులో అని చెప్పి ఒక రకమైన ఆందోళన అయితే నెలకొని ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం వీరికి ఒక చిన్న వార్నింగ్ కూడా ఇచ్చింది. సభల్లో పార్టీని ఒకరినొకరిని దూషించుకోవడం లాంటి చర్యలు పాల్పడితే కఠినమైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి ఒక సంకేతం అయితే పంపించినారని చెప్పి విశ్వసనీయ సమాచారం. ఈ పరిస్థితుల్లో అనిల్ కుమార్ మీటింగ్ లో కూడా ఎక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డిని కానీ విమర్శించలేదు. అదే పరిస్థితుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అనిల్ కుమార్ ని విమర్శించలేదు. కానీ ఈ రోజు తెల్లవారుజామున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఫ్లెక్సీలు, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆనవ రామనారాయణ ఇంటికి వెళ్లాల్సి ఉండగా ఆనవ రామనారాయణ ఇంటి పరిసరాల్లో వేసిన ఫ్లెక్సీలు మళ్ళీ ఈ రోజు ఉదయం 10 గంటలకు చించి వేయడం జరిగింది. దీంతో సద్దుమణిగింది అనుకున్న గొడవ తిరిగి
మొదలైందని అనుకోవచ్చు. ఈ పరిస్థితిలో ఆనం రామనారాయణ ఇంటికి చేరుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ ఫ్లెక్సీలు కూడా మళ్ళా ఒక రకంగా పెద్ద షాక్ గురిచేసింది. ఈ పరిస్థితిలో ఆనం సోదరులైన విజయ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దీంట్లో ఫ్లెక్సీలు తీసుకోవడం అనేది చాలా నీచమైన చర్య. అలాగే ఈ ఫ్లెక్సీలు కూడా ఇంతకు సర్దుమణిగితే బాగుంటుంది, లేకపోతే కళ్ళలు పగిలే దాకా తీసుకుపోవడం అంత మంచిది కాదు. అనిల్ కుమార్ యాదవ్ మాకు చాలా మిత్రుడు, చాలా అభిమాని, అట్లాంటిది ఈ చిమ్మర చేష్టాలకు పాల్పడతాడని చెప్పి మేము ఊహించడం లేదు. ఏదో ఆనందం కోసం ఫ్లెక్సీలు వేస్తారు, 2 రోజులు ఉండిస్తారు, తర్వాత ఫ్లెక్సీలు తొలగిస్తారు అంతేకాని చెప్పి ఈ ఫ్లెక్సీలు పెంచడం అనేది ఏమాత్రం మంచి పద్ధతి కాదని చెప్పి ఒక రకంగా ఈ గొడవలకి మళ్ళా అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఈ పరిస్థితుల్లో నెల్లూరులో ఫ్లెక్సీలు గొడవ ఎంత దూరం పోతుంది అనేది తెలియడం లేదు. ఒకవైపు నుంచి పార్టీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఇక మీదట ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక సందేశం అయితే పంపించాను. ఈ పరిస్థితుల్లో ఫ్లెక్సీల గొడవ ఇంతటితో ఆగుతుందా లేక చిలికి చిలికి పెద్దదవుతుందా అనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.